बंदर पोर्ट अच्छी मुख्यमंत्री गारु प्रकटिंचारु वास्तव इदी इवाल डिसेंबर लो पनुलु स्टार्ट नवयुगता उन्नटुवंटि केसुल परिस्थिति एंटि नवयुग संस्थलो उन्नटुवंटि केसुल परिस्थिति एंटि चेप्पंडि ఇవాళ ఇవన్నీ కూడా క్లారిటీ లేకుండా ఒక క్లియరెన్స్ లేకుండా మీ స్వార్థం కోసం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తా ఉన్నారా అంటే మీరు పొట్లబాలను కట్టుకున్నటువంటి గోడౌన్స్ కోసం చేస్తా ఉన్నారా లేదంటే పెడనకి డైవర్ట్ చేసినటువంటి రోడ్ల పక్కన ఉన్నటువంటి భూములు కొని రోడ్ డిట్ వస్తుందని చెప్పి చూపించి ఆ డబ్బులు కొట్టేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్న కార్యక్రమాల మేము చాలా ఓపిగ్గా ఎందుకంటే మాకు ఆ పోర్ట్ అవ్వాలనేది నా జీవితాశయం మా అందరి జీవితాశయం దాని కోసం ఉద్యమాలు చేశాం దీక్షలు చేశాం అనేక మంది ఆమరణీయ దీక్షలు చేశారు శాంతం వెళ్ళిపోయినటువంటి పోర్టుని గోగులేరుకి వెళ్ళిపోయినటువంటి పోర్టుని ఆ రోజున ఉద్యమం చేసుకొని బందర్లో తెచ్చుకున్నాం తర్వాత మళ్ళీ 500 రోజులు పోర్టు ఉద్యమాన్ని చేసి ఆ రోజున మళ్ళీ పోర్టు పనిని ఆ రోజున మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉత్తుత్తి జీవో ఇచ్చిన్నాడు ఇవాళ ఉత్తుత్తి మాటలు చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని మీరు ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు మేము కూడా చాలా ఓపిగ్గా ఎదురు చూస్తా ఉన్నాం తిరిగి మళ్ళీ ఉద్యమించాలా ఈ పోర్ట్ సాధించుకోవడానికి ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమాలు మీరు పూర్తి చేయలేకపోతా ఉన్నారు బందర పోర్ట్ గురించి కొంతమంది రాజకీయ నాయకులు విచిత్రమైనటువంటి ప్రశ్నల్ని విచిత్రమైనటువంటి రాజకీయ ప్రకటనల్ని చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటనలకే బందర్ పోర్ట్ గురించి పరిమితమైపోయిందని చెప్పని ప్రకటనలు చేస్తున్నారు 2014 నుంచి 19 దాకా ఈ మాట్లాడినటువంటి వాళ్ళు రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్ళు బందర్ ప్రజల్ని లేదా బందర్ పోర్ట్ని ఏ మేరకు నిర్మాణం చేశారు రాజకీయాల్లో 100 మంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఎవరైతే మీరు అడిగినట్టుగా కొల్ రవీంద్ర అని ఆయన మాట్లాడారంటున్నారు కదా కొల్ రవీంద్ర గారిని కూడా మేము అడుగుతున్నాం ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి 5 ఏళ్లలో అంటే పోర్ట్ కర్తకు సమయం ఎంత కావాలి ఏం చేశారు 5 ఏళ్ల కాలాన్ని ఏం చేసి వదిలేసి 2014లో మీ ప్రభుత్వం వచ్చి మీరు అధికారంలో ఉండి మీరు మంత్రివర్గంలో ఉండి 2019 మార్చిలో ఎన్నికలైతే ఫిబ్రవరి 7వ తారీఖున చంద్రబాబుతో ఓ దిమ్మ కట్టిస్తే అది పోర్టు కట్టినట్టు మీరు చిత్తశుద్ధి పని చేసినట్ట 2011వ సంవత్సరంలో నవయుగ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ కూడా 2019 వరకు అంటే 8 సంవత్సరాల పాటు అక్కడ చిన్న ప్రయత్నం నిర్మాణానికి కోసం ఒక్క పని కూడా కనీసం ఒక పార మట్టి కూడా తీయనటువంటి పరిస్థితులన్నీ కూడా బేరీజు వేసుకుని కృష్ణపట్నం పోర్టు వ్యాపారం వృద్ధి చేసుకుంటాక కానీ కృష్ణపట్నం పోర్టు తగ్గక వ్యాపారం తగ్గకుండా ఉండటం కోసం మాత్రమే మచిలీపట్నం పోర్టుని వారు మొదలుపెట్టకుండా ఎత్తుగడగా దీన్ని వాడుకుంటున్నారనేది మా ప్రభుత్వానికి వచ్చినటువంటి అభిప్రాయం అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే వెంటనే వారితో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసి ప్రభుత్వం సొంతంగా ప్రభుత్వమే యాజమాన్యంగా మచిలీపట్నం పోర్టుని నిర్మాణం చేసి తద్వారా ప్రజల యొక్క బందర్ ప్రజల యొక్క కృష్ణా జిల్లా వాసుల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన మీదటే ఇవాళ జనవరి మాసం 2023 జనవరి మాసంలో పనులంటే ఊరికే దిమ్మొచ్చి దిమ్మగట్టి వెళ్తాం చంద్రబాబులాగా దిమ్మగట్టి ఎలక్షన్లకు వెళ్తే కాదు ఇది